గారి అకాల మరణం యావత్ చిత్ర పరిశ్రమకు టీవీ పరిశ్రమకు తీరని లోటు. వారి మంచితనం, వారి నటన మా లాంటి వాళ్ళందరికీ శిరోధార్యం. అయితే అనారోగ్య కారణం అన్నది ఎవరికి ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారి చాలామందిని పట్టి పీడిస్తుంది. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ఈ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరినీ తీసుకెళ్ళిపోతుంది క్యాన్సర్ మహమ్మారి. ఈ సైంటిస్టులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అద్భుతాలు సృష్టించే వాళ్ళంతా ఈ క్యాన్సర్ మహమ్మారిని అంతం చేయాలని, ఎన్నో కుటుంబాలకి చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అశ్రుని వాళ్ళు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు సూపర్ సీనియర్, ఈరోజు విలక్షణ నటుడు అని చెప్పుకోదగ్గ నటులు ఎవరని అంటే ఆహుతి ప్రసాద్ గారు. ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఎనీ లాంగ్వేజ్ అంటే ఎనీ డైలెక్ట్, మన తెలుగులో ఉన్న డైలెక్ట్స్ అన్నీ ఆయన మాట్లాడగలిగిన కెపాసిటీ ఉన్నాయని. అటువంటి గొప్ప నటుడు మన సినీ పరిశ్రమ, టీవీ పరిశ్రమ కోల్పోయిందంటే చాలా బాధాకరంగా ఉంది. అలాగే నేను 2000 సంవత్సరంలో ఒక టీవీ సీరియల్ ప్రొడ్యూస్ చేశాను, ఆశల పల్లకి అని. దాంట్లో మా అన్నగా ఆయన నటించమని వెళ్ళంగానే, సరే నాన్న నేను చేస్తాను కానీ ఇదే ఫస్ట్ సీరియల్ నేను యాక్ట్ చేయటం అని చెప్పేసి ఆయన వచ్చి ఒక 10 డేస్ వర్క్ చేశారు. నేను అడ్వాన్స్ ఇచ్చాను, వర్క్ జరుగుతుంది. సడన్గా 3 సినిమాలు వచ్చినాయండి ఆయనకి. ఆ రోజు చాలా చాలా విషయాలు చెప్పారు ఆహుతి గారితో. నాకు అంత అనుబంధం లేకపోయినా ఒక 10 ఏళ్లలో నేను ఆయనతో ఒక 5 సినిమాలు వైఫ్గా నటించాను. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఉదయ్ కిరణ్ సినిమాలోనే 2 సినిమాల్లో మీ ఇద్దరం భార్యాపతిగా నటించటం, నిన్న అప్పయ్య వద్దంతి, అలాగే ఆహుతి గారు మనకి లేకుండా పోవడం అనేది చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఆయన గొప్ప నటుడనే కాదండి, మంచి హ్యూమన్ బీయింగ్. సెట్లో ఉండేటప్పుడు చక్కగా కూర్చొని మాట్లాడి కష్ట సుఖాలు మంచి చెడు అన్నీ అడిగి తెలుసుకుంటారు. అంటే మీ ఫ్యామిలీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎలా ఉంచాలి, ఫ్యామిలీని ఎలా ఉండాలి, కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు, చాలా మంచి మంచి విషయాలు ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. అంటే సహనటుడుగా ఆయనతో వర్క్ చేసేదానికన్నా నేను 5-6 సినిమాలు ఆయనతో నటించినప్పుడు ఒక సొంత మనిషి, ఇంట్లో మనుషులతో ఎలా మనం దాని గురించి అందరూ చాలా చెప్పారు. యాక్టింగ్లో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నేను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన నా కొత్తలో ఓ స్త్రీ సంకెళ్ళు తెంచుకునే సీరియల్ చేశాను. ఆయన అప్పటికే మూవీస్ చేస్తున్నారు. ఒక సీనియర్ ఆర్టిస్ట్ నేను వర్క్ చేయబోతున్నాను, ఎలా ఉంటారు అని నేను కొంచెం భయపడ్డాను అప్పుడు. కానీ ఆయన చాలా డౌన్ టు అర్త్, అందరితో కలిసిపోయి నేను ఒక మూవీ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ నేను అని ఎప్పుడు నిగర్వి, అస్సలు గర్వం లేకుండా ఆయన నేను కొత్త తనం, నాకు నేను కొత్త ఆర్టిస్ట్ కదా అని ఫీలింగ్ పోగొట్టేలా ఆయనతో పాటు వర్క్ చేయించగలిగారు. నేను చేసిన తర్వాత నన్ను పొగిడారు, నేను చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి. సో ఆయన పొగడంతో నేను ఇంకా బాగా చేయగలిగాను అప్పుడు. సో ఫస్ట్ పరిచయం నాకు అలా జరిగింది ఆయనతో. తర్వాత విజయ్ యాదవ్ గారు, వీళ్ళందరూ, జగన్ గారు, వీళ్ళందరూ బ్యాచ్, వీళ్ళందరి ద్వారా ఆయనతో ఇంకా ఎక్కువ పరిచయం ఏర్పడింది. సంతోషం మూవీ, చాలా తక్కువ మూవీస్ నేను చేసిన దాంట్లో ఒక 2 మూవీస్ ఆయనతో నేను వర్క్ చేశాను. ఇండస్ట్రీకి పెద్ద లోటు డెఫినెట్గా. ఒక మంచి వాళ్ళ నటించిన అనుభవం అనేది చాలా తక్కువ అండి. కానీ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు చాలాసార్లు స్టూడియోలో వారిని కలవడం జరిగింది. నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు 2-3 సార్లు ఎల్వి ప్రసాద్ స్టూడియోలోనూ, రాఘవ స్టూడియోలోనూ కలవడం జరిగింది. సూర్యవంశం సినిమా డబ్బింగ్కి నేను ఇద్దరు పాత్రలకి రెండు విధాలుగా నేను వాయిస్ని చేంజ్ చేసి చెప్తున్నప్పుడు, మాడ్యులేషన్ చేస్తున్నప్పుడు ఆయన అన్నారు, ఇంత చక్కగా చెప్తున్నావు రమ్య, నువ్వు డబ్బింగ్ మాత్రం మానద్దు, వాయిస్ నా ముందు 2 క్యారెక్టర్స్ ఒకేసారిగా మార్చి చెప్పామంటే ఇట్స్ టూ గ్రేట్ అమ్మా అన్నారు. అలాగే లాస్ట్గా నేను కలిసింది సీతమ్మ వాకిట్లో సినిమల్ల చెట్టు సినిమా షూటింగ్ టైంలో, రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ఎక్స్పెక్టెడ్గా నేను అక్కడ ఉండటం జరిగింది. రమాప్రభ గారు మేమందరం కూర్చొని ఉంటే వారు వచ్చి
అమ్మో ఎప్పుడు వచ్చారో ఇక్కడ ఉన్నావు ఎందులో అని అడగటం మాట్లాడటం అదే జోక్స్. అలాగే ప్రసాద్ గారు రెండు మూడు సార్లు పార్టీకి పిలవటం, ఆ పార్టీలో కలవడము, ఎప్పుడు ఎక్కడ కల్పించినా అసలు యుగో అనేది ఉండదు మనిషికి. ఆప్యాయతగా ఎప్పటి నుంచి అసలు కుటుంబం ఎప్పటి నుంచో కలిసి ఉన్నట్లుగా కనిపిస్తారు, మాట్లాడతారు, ఏమ్మా ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నాయి, నీ లండన్ ప్రాజెక్ట్ ఎలా ఉంది, నీ డాక్యుమెంటరీస్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు నన్ను ఆప్యాయతగా అడిగేవారు చాలా బాగా. అంటే ఆహుతి సినిమా నుంచి ఆయనకి ఆహుతి ప్రసాద్గా మార్చుకున్నారు. అలాంటి వ్యక్తి మన ముందు లేరండి. అంటే నేను ఇది నేను రాలేపోయాను, షూటింగ్లో ఉన్నాను. అంటే రీసెంట్గా మా మదర్ పోయింది. అంటే ఒక మనిషి చనిపోతే ఎలా ఉంటుంది ఆ ఇంట్లో క్లైమేట్ అనేది నాకు బాగా తెలుసండి. అంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం, నటకులం ఇది. అలాంటి దాంట్లో ఒక మనిషి పోయారంటే అది ఎంతో వెళ్తండి. ఆ వెళ్తుని ఎవరు తీయలేరు, కానీ ఆ దేవుడికి తెలుసు ఎవరిని ఏ టైంకి తీసుకెళ్ళాలో, తీసుకెళ్ళిపోతారు. కానీ ఇండస్ట్రీలో కొంతమంది పోతే చాలా బాధ అనిపిస్తుందండి. అంటే వాళ్ళ నటన కానీ, ఇంట్లో రోజు మనం చూసే సినిమాలు కానీ, రోజు రోజు వచ్చే దాంట్లో అతన్ని చూస్తుంటే అరే లేరే ఈ మనిషి అనేసరికి ఒక బాధ కలుగుతుంది. వాళ్ళ కుటుంబానికి